రేపు 5వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్తగూడెంలో జరిగేటువంటి ప్రకాశం స్టేడియంలో జరిగేటువంటి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకి రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం పట్టణంత సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుపుతుంది. పన్నెండు గంటల కల్లా హెల్ప్యాడ్కి వచ్చి అక్కడి నుంచి సరాసరి ప్రకాశం స్టేడియంలో జరిగే బహిరంగ సభకి పాల్గొనడం జరుగుతుంది. దీని యొక్క పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం మొత్తం యావత్తు కూడా దాదాపుగా 100,000 మంది ప్రజలు కార్యకర్తలైతేమి ప్రజలైతేమి అందరు కూడా ఈ సమావేశానికి రాబోతా ఉన్నారు. ప్రకాశం స్టేడియంలో కనీవి కొత్తగూడెం చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా అలంకరణ చేయటం జరిగింది. సభాస్థలి కూడా బ్రహ్మాండంగా సభాస్థలిలో ముఖ్యమంత్రితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ఇంత కొత్తగూడెం చరిత్రలోనే ఇంతటి పెద్ద బహిరంగ సభ ఇంతవరకు జరిగి ఉండలేదు. ఈ బహిరంగ సభలో అద్భుతంగా 100,000 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది. ఎండకు వస్తే పైన కూడా మొత్తం షెడ్లు వేయటం జరిగింది. ఎండకి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలకు మంచినీళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్నాం, మధ్యగా పాకెట్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాదాపుగా 1,000 మంది వాలంటీర్లు మొత్తం చుట్టూగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా 1,000 ఎక్కడికక్కడ పకడ్బందీగా సమావేశానికి తీసుకురావడం జరుగుతుంది. ఇవి పెడతా లోకల్.